ఇవాళ టీజేఎస్ సిపిఐ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, టీజేఎస్ అభ్యర్థుల జాబితా ఎప్పుడు విడుదల కానుంది? ఇవాళ ఎన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది? పవన్, మొత్తంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన మిత్రపక్షాల్లో ఒక రకంగా వాళ్ళంతా కూడా షాక్ తిన్న పరిస్థితి. ఏదైతేనేమి ఈ రోజు తెలంగాణ జనసమితి కూడా వాళ్ళ ఏదైతే 8 స్థానాలకు గాను వాళ్ళ అభ్యర్థులను ప్రకటించబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకుంది. ముఖ్యంగా జనగామ నుంచి తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం బరిలోకి దిగిపోతున్నారన్న సమాచారం ఉంది. మరోవైపు మల్కాజ్గిరి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న కపిలవాయి దిలీప్ కుమార్, అలాగే మిర్యాలగూడ స్థానం నుంచి విద్యాధర రెడ్డి, అలాగే సిద్దిపేట నుంచి ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. అక్కడ భవానీ రెడ్డి బరిలో ఉండబోతున్నారు. మరోవైపు వర్ధన్నపేట, ఇక్కడ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేటలో దేవయ్య అనే వ్యక్తి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నుంచి దేవయ్య బరిలో ఉండే అవకాశం ఉంది. మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గం, ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి వెళ్లే నేపథ్యంలో తూర్పు నియోజకవర్గం నుంచి గాదే ఇన్నయ్యకు అవకాశం కల్పించబోతున్నారట్టు సమాచారం ఉంది. ఇకపోతే వరంగల్ ఏదైతే దుబ్బాక నుంచి చిన్న రాజ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి పోటీలో ఉండబోతున్నారు. మరోవైపు మెదక్ నుంచి జనార్దన్ రెడ్డి బరిలో ఉంటారని చెప్పి తెలిసింది. మొత్తంగా 8 స్థానాలకు తెలంగాణ జనసమితి అభ్యర్థుల్ని ప్రకటించబోతుంది. ఇంకోవైపు నిజానికి స్టేషన్ గన్పూర్, ఆసిఫాబాద్, రామగుండం లాంటి స్థానాలను ఆశించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వలేదు. వీళ్ళకి అవకాశం ఏదైతే తెలంగాణ జనసమితి కోరుకున్నప్పటికీ కూడా ఇక్కడ స్థానాలను నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన స్థానాల్లో మాత్రమే ఇక్కడ ఏదైతే ఖాళీగా ఉన్న స్థానాలను మాత్రమే తెలంగాణ జనసమితి ప్రకటించబోతుంది. మరోవైపు అక్కడ ఏదైతే రామగుండం నుంచి కూడా అభ్యర్థిని మొదట కోదండరాము పోటీ చేయాలని భావించినప్పుడు కూడా అక్కడ నుంచి రామగుండం అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఇక మిగిలిన మహబూబ్ నగర్ కూడా నిజానికి మహబూబ్ నగర్ స్థానం మీద తెలంగాణ జనసమితి చాలా పెద్ద ఎత్తున ఆశ్రయ పెట్టుకుంది. ఇక్కడ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాజేందర్ రెడ్డి అనే వ్యక్తికి అవకాశం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి కోరుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఎర్ర శేఖర్ ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తికి పొత్తుల్లో భాగంగా సీటు కేటాయించారు. ఈ నేపథ్యంలో మిగిలిన స్థానాలు ఉన్నాయో ఆ స్థానంలో మాత్రమే తెలంగాణ జనసమితి ఈ రోజు అభ్యర్థుల్ని ప్రకటించబోతుంది. ఏదేమైనప్పటికీ మొదటి నుంచి కూడా తెలంగాణ జనసమితి కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై చాలా అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఇక పొత్తుల్లో సర్దుకుపోవాలి, నిజానికి అందరూ ఒకే వేదిక మీదకు వచ్చి మహాకూటమి అభ్యర్థులు ప్రకటిస్తారని చెప్పి అందరూ భావించారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరితో అంటే మిగిలిన పార్టీలతో సంబంధం లేకుండా తమ 65 మంది అభ్యర్థుల ప్రకటనలు ఢిల్లీ వేదికగా ప్రకటించిన నేపథ్యంలో ఇక మిగిలిన పార్టీలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించక తప్పని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ జనసమితి తమ అభ్యర్థులు ప్రకటించబోతుంది. ఇక మిగిలిన సిపిఐకి సంబంధించి కూడా ఈ రోజు తమ అభ్యర్థులను ప్రకటించబోతున్నట్టు మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా కొత్తగూడెము, వైరా, ఉస్నాబాద్, బెల్లంపల్లి, మునుగోడు స్థానాలకు సిపిఐ ఒక 5 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించబోతున్నట్టు సమాచారం ఉంది పవన్. రైట్, థ్యాంక్ యూ నరేష్.